కలిసింది. చాలా మందికి చిన్నపాటి వెసులుబాటు ఉంటుంది, అది కలిసి దీనికి కూడా మీరు డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అండి, మనం ఏం చేయలేము. అట్లీస్ట్ ఈ బ్రిడ్జ్ ఇలాంటి రాయలసీమకి కావాల్సింది మౌలిక వసతులతో పాటు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే భాగంగా ఈ పర్యటన భాగంగా ఇక్కడికి వచ్చాను, ఈ జోలాపురం బ్రిడ్జ్కి వచ్చాను. ఇది తొందరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఇది ఈ సంస్కృతి ప్రతి రాజకీయ పార్టీ అంటే ముఖ్యంగా అధికారంలో రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. పూర్తి ఉన్న అంటే పూర్తి చేయాల్సిన పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేసి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చాక అంతకుముందు చేసిన ప్రభుత్వాలు మేము చేయము. ఎన్ని అసలు ఈ ధోరణి రాజకీయాల్లో మారాలని కోరుకుని ఆకాంక్షించాను. తీసుకున్నాం, మద్దతు తీసుకున్నాం. అలాగే అంటే ఏదైనా సరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పిన ఇంద్రమ పథకాల గృహాలు కానీ లేదంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినాయి ఎక్కువ సార్. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక మొన్న నేను ఢిల్లీకినప్పుడు కూడా నేను అడిగింది ఏంటంటే ఇన్ని నిధులు వస్తాయని అంటే నేను నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కేంద్రం ఏ స్థాయి నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎందుకు సద్వినియోగం చేయలేకపోతారు అంటుంటే అది దీంట్లో అది కూడా నాకు ఇది కూడా చెప్పారు. ముఖ్యంగా వీకర్ సెక్షన్స్కి ఇల్లు కానీ లేదా డబుల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుందో నిజంగా చాలా బాధ కలిగింది. ఇల్లు కట్టేశారు, పైన కప్పులు ఉండవు, మౌలిక వసతులు ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఇవన్నీ అన్నీ ఒకటి అసంపూర్తిగా వదిలేసి ఒక ప్రాజెక్ట్ మళ్ళీ ఇంకో కొత్తది కట్టి మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం దాని అసంపూర్తి వదిలేసి ఇది ఈ డబ్బు అంటే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా అండి. కట్టిన లబ్ధిదారులకి మనం అంతకుముందు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయరు. ఇది ఒక మన దేశంలోనే ఈ సంస్కృతి ఉందని నిజంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృతి నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఇంత ప్రజాధనం ఇంత దుర్వినియోగం అయిపోవడం, అలా కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయిపోవడం, ఇవన్నీ ఎక్కడో బలంగా మనాలి. మీరు అన్ని ఏమైపోయినాయి అంటే ఒక ఇది నెక్స్ట్ ఎన్నికలు రావడానికి ప్రణాళికలు తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడాలి. ఇంత డబ్బు దుర్వినియోగం చేయకర్లా, మళ్ళీ కొత్త పథకాలు ఉన్న పథకాలను సంపూర్తిగా పూర్తి చేసి చేయాలని కోరుకుంటాం.